అది ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ మేము మెడ్రాస్ దాకా పోయి అది పెట్రోల్ పంపు ఆడ పెట్టడానికి ఎన్ని చేసామో అన్ని రకాలుగా మాకు తెలిసేది. వీళ్ళు వచ్చి నాలుగు బస్సులు కూడా ఇప్పుడు దాకా వేయలేదు కొత్తది. మరి ఆ రోజు అందరికి చెప్పడము డిప్యూటీ సీఎం ఉన్నా కానీ ఏం చేయలేదు, ఏం చేయలేదు. బస్ స్టాండ్ ఓపెన్ చేసినాము, బస్ డిపో ఓపెన్ చేసినాము. ఇప్పుడు మేము వేపించిన రోడ్లు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది, దానికి రిపేర్లు లేవు. రిపేర్ లేక రోడ్లు మొత్తం నాశనం అయిపోయినాయి, గుంతలు పడినాయి. అక్కడ పగడ్రాయి నుంచి బలవాన్పల్లెకి రోడ్డు మేము చాలా బ్రహ్మాండమైన రోడ్డు. అది ఒక 4 కోట్ల రూపాయలు పెట్టి బ్రిడ్జులు గిజ్జులు అన్ని పెట్టి వేసుకుంటూ పోతే పెండకల్ది కాదు అది సగంలో ఆపి పడేసినారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ప్రతి ఒక్క ఊర్లో మాక్సిమం ఊర్లలో మా కార్యకర్తలతో కంపల్సరీ ప్రెసిడెంట్ అవుతామో, కంపల్సరీ ఊర్లలో ఇప్పుడు ఏదైతే అన్యాయాలు జరుగుతున్నాయో అప్పుడు సర్పంచ్ అయిన తర్వాత ఆ అన్యాయాలన్నీ కరెక్ట్గా లైన్లో పెట్టి న్యాయంగా ఊరు నడుపుతామని పత్తికొండ ప్రజలు కూడా చూస్తున్నారు, మేలుకున్నారు. మొత్తం ఫస్ట్ మేము ఎలక్షన్ కమిషన్ నోటీస్ పెట్టుకుంటాము, దాని తర్వాత మేము ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో కంపల్సరీ పోయి ఫేస్ చేస్తాం. అది ముందు మాదిరి అనుకునేది ఏం లేదు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి పైన కూడా కేసు పెట్టారు. ఎంత మీరు ఎంత దౌర్జన్యాలు చేస్తే అంత గట్టిగా అవుతాం మేము. మేము కంపల్సరీ ప్రజలు చూస్తున్నారు, దీనికి కంపల్సరీ 100% రియాక్షన్ ఓటు ద్వారా ప్రజలు చూపెడతారు. అది కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్లతో స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా చూపెడతాము. ఇక్కడ నుంచి ఎట్లా జమిలీ ఎలక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అప్పటికల్లా ఏదైతే 42,000 మైనస్లో ఉంటామో 50,000 మేము ప్లస్ చేస్తామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము.